అయితే దీనిని పాటించే నాయకులు ప్రజల్లో ఉంటున్నారు కాదనే వారు మాత్రం రాజకీయాల్లో కనిపించకుండా పోతున్నారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితే వైసీపీ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణం రాజు కూడా ఎదుర్కొంటున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది నాలుగేళ్ల వ్యవధిలోనే నాలుగు పార్టీలు మారిన ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున నర్సాపురం నుంచి విజయం సాధించారు అయితే అనూహ్యంగా అతి స్వల్ప కాలంలోనే బీజేపీకి చేరువయ్యారు వాస్తవానికి గతంలోనూ రఘురామకృష్ణం రాజు బీజేపీలో ఉన్నప్పటికీ టికెట్ ఇవ్వలేదనే కారణంగా వైసీపీ తీర్థం పుచ్చుకుని టికెట్ సంపాదించుకున్నారు గెలిచిన తరువాత కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసి వచ్చారు ఇక అప్పటి నుంచి కారణాలు ఏవైనా ఆయన వాయిస్ ఆయన వ్యవహారం కూడా వైసీపీకి యాంటీగా మారిపోయింది దీంతో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించకపోయినా ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించేందుకు వైసీపీ నాయకులు గట్టిగానే కృషి చేశారు అయితే అది ఫలించలేదు దీంతో పార్లమెంట్లో వైసీపీ నేతలతో కూర్చునే సీటును చివరి స్థానానికి జరిపి షాక్ ఇచ్చారు అయినా కూడా రఘురామకృష్ణం రాజు తన పంధాను మార్చుకోలేదు దీంతో వైసీపీ నాయకులు ఆయనను దూరం పెట్టారు కొన్ని రోజులు ఆయనకు పార్టీకి మధ్య హాట్ కామెంట్లో హల్చల్ చేసినా తర్వాత తర్వాత మాత్రం ఆయనను పట్టించుకోవడం మానేశారు ఇవన్నీ ఒక ఎత్తే అయితే నియోజకవర్గానికి కూడా రఘురామకృష్ణం రాజు దూరం అయ్యారు కొన్ని రోజులు కరోనా ఉంది ఇప్పుడు ఎలా వెళ్తాను అని చెప్పి ఢిల్లీకి పరిమితమయ్యారు ఈ క్రమంలోనే అక్కడే రచ్చబడ నిర్వహిస్తూ నిత్యం మీడియా ముందుకు వచ్చి సొంత పార్టీపై విమర్శలు చేయడం ప్రారంభించారు అలాగే సీఎం జగన్ను విమర్శించడమే ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారు ఇక నర్సాపురం స్థానిక నేతలు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు వంటి వారిపైన తీవ్ర విమర్శలు చేశారు మంత్రి శ్రీరంగనాథరాజును కూడా వదిలిపెట్టలేదు దీంతో సొంత సామాజిక వర్గంలోనూ రఘురాం రాజు ఎలిమినేట్ అయ్యారు చివరకు సొంత పార్టీ వాళ్లే ఆయనపై అనేక అనేక కేసులు పెడుతున్నారు ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వై కేటగిరీ భద్రత కల్పించింది అయినా ఆయన నియోజకవర్గానికి రావడానికి ఎందుకో గాని సందేహిస్తున్నారు పోనీ ఆయన తన కేడర్నైనా నిలబెట్టుకున్నారా అంటే అది కూడా లేదు వచ్చే ఎన్నికలలో వైసీపీ ఎలానూ రఘురామకృష్ణం రాజుకు టికెట్ ఇవ్వదు దీంతో రఘురామకృష్ణం రాజు జనసేన నుంచో బీజేపీ నుంచో పోటీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది రఘురామకృష్ణం రాజు బీజేపీకి దగ్గర అవుతున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ నుంచైనా పోటీ చేయాలంటే స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ కొన్ని మంచి పనులైనా చేయాల్సి ఉంది కానీ ఆయన ఆ దిశగా దృష్టే పెట్టకుండా ఎంతవరకు వైసీపీని టార్గెట్గా చేసుకుని విమర్శల రాజకీయమే చేస్తున్నారు ఆయన ఈ తరహా రాజకీయంతో ఏం సాధించాలనుకుంటున్నారో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు